వెంకటరెడ్డి గారికి అవకాశం ఇస్తాను. వెంకటరెడ్డి గారే చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. వెంకటరెడ్డి గారు ఇక్కడ అది కరెక్ట్ వేదిక అని చెప్పి ఒక చాలా మంది ఆబ్జెక్షన్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిన్న ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తావించారు, అది వేదిక కాదు కదా అని చెప్పేసి. వాస్తవానికి అది వేదిక కాదు, అది అమ్మఒడి పథకం నిధుల విడుదల కార్యక్రమం. కానీ ప్రభుత్వ కార్యక్రమాలని ప్రతిపక్షాలను టార్గెట్ చేయడానికి వాడేసుకోవడం ఇదేమీ కొత్త ఏమీ కాదు. గతంలో చాలా సందర్భాల్లో చాలా ముఖ్యమంత్రులు ఎలాగే చేశారు, అదే ట్రెండ్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు, ఢిల్లీ వెళ్ళి అక్కడ ఎవరిని కలిసినా అక్కడ ఏదన్నా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఆయన ప్రతి ఏం మాట్లాడాలి అనుకున్నా కూడా దాన్ని ఈ ప్రభుత్వ కార్యక్రమాల్లో ముఖ్యంగా ఈ బటన్ నొక్కుడు కార్యక్రమాలని వేదికగా చేసుకుని ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ అది కరెక్ట్ వేదిక కాదు, అది అక్కడ మాట్లాడకూడదు, అది సందర్భం కాదు అనేది ఒక పాయింట్ అయితే, ఇంతసేపు పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి మాట్లాడడంలో ఆంతర్యం ఏంటి అంటే భయం మొదలైంది అని చెప్పి జనసేన నాయకులు చెబుతూ ఉన్నారు. రియాక్ట్ అవ్వండి వెంకటరెడ్డి గారు మీరే. మీకు కాలంలో ఉన్నందుకు అట్లానే 1990 నమస్కారం. మీరే చెప్పారు ప్రభుత్వ కార్యక్రమం, మరి ప్రభుత్వ కార్యక్రమంలో ప్రభుత్వం మీద ఏదైతే రోజు నిరాధార ఆరోపణలు చేస్తూ ఈ ప్రభుత్వంలో మీద బురద జల్లుతూ ఉన్నటువంటి ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేయొద్దని అంటే అది కరెక్ట్ ఎలా అవుతుంది? మీరే చెప్పారు ప్రభుత్వ కార్యక్రమం, స్టూడెంట్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు కదా, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, స్టూడెంట్స్ కి చెప్పాలి సార్. ఎందుకంటే స్టూడెంట్స్ కూడా మన దగ్గర ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎలా ఉన్నారు ఏంటనేది కూడా స్టూడెంట్స్ కూడా తెలియాలిగా. ఏదైతే చెప్పులు తీసుకొని తంతాము, రేఖలు తీసి చంపేస్తాము, లేదంటే బట్టలు ఒకటి తీసి రోడ్ల మీద పరిగెత్తి తంతాం, ఇంట్లో నుంచి లాక్కొచ్చి తంతాం, సన్నాసులు ఎదరులు తోలు తీస్తాం, తిత్తి తీస్తాం అనేటటువంటి వ్యక్తులు ఏ విధంగా ఈ రోజు ప్రజలను మభ్యపడతానికి వస్తా ఉన్నారో, ఈ ప్రభుత్వంలో చేస్తున్నటువంటి మంచిని అడ్డుకోవాలని చెప్పి ఒక గుంపుగా ఎలా వస్తా ఉన్నారో దాన్ని చెప్పొద్దు అని అంటానికి అసలు రైట్ ఎలా ఉంటుంది? సో ప్రభుత్వం అన్నప్పుడు ప్రభుత్వం అవతల ప్రతిపక్షం గురించి కూడా మాట్లాడదు. ప్రభుత్వ కార్యక్రమం అయినా ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచిని అడ్డుకునేటటువంటి ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి దాన్ని ఖచ్చితంగా ప్రస్తావిస్తారు. అది అమ్మఒడి కార్యక్రమం అవచ్చు, ఆసరా అవచ్చు, ఇంకోటి అవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ మీకు ఒక 1 అవర్ ఉంది అనుకోండి, 1 అవర్ లో మీకు ఒక 50 మినిట్స్ ఆల్మోస్ట్ ఏదైతే ఆ పథకాలకు సంబంధించి ఆ పథకాల ద్వారా ఎంతమంది లబ్ధి పొందుతున్నారు, నిన్న విద్యారంగానికి సంబంధించి దాదాపుగా 65,000 కోట్ల రూపాయలు ఏ స్కీమ్ కింద ఎంతెంత మనం ఇప్పుడు ఈ 4 ఏళ్లలో ఖర్చు పెట్టాం, ఒక అమ్మఒడి ద్వారానే 4 సంవత్సరాల్లో 26,000 కోట్ల రూపాయలు ఏ విధంగా మనం తల్లుల అకౌంట్ లో వేసామని చెప్తూ, ఏదైతే విద్యారంగంలో తీసుకొచ్చినటువంటి మార్పులు, టోఫెల్కి సంబంధించిన దాన్ని ఎలా తీసుకొని వస్తున్నాం ఇవన్నీ చెప్తూ, ఎస్ ఇవన్నీ జరుగుతుంటాయి, వీటన్నిటిని అడ్డుకోవాలని చెప్పి. ఎందుకంటే మీకు ఇంగ్లీష్ మీడియం విద్య తెచ్చినప్పుడు కూడా ఎవరు అడ్డుకొని కోర్టులకు వెళ్ళడానికి ప్రయత్నించారో, ఎవరు ఎన్ని రకాలుగా డిబేట్లు పెట్టారు ఇవన్నీ చూస్తారు. కాబట్టి ఇవన్నీ ప్రస్తావిస్తూ నిలకడ లేనటువంటి వ్యక్తులు సరిగ్గా నిలబడ ఈ రోజు పొలిటికల్ లైఫ్ లో వచ్చిన ఎందుకంటే మీరు జనరల్ గా మీరే పొలిటికల్ లోకి వచ్చారనుకోండి సార్, మీ బ్యాక్గ్రౌండ్ చూస్తారు ఖచ్చితంగా. ఎస్ జర్నలిస్ట్ గా వచ్చారు రవిశంకర్ గారు, జర్నలిస్ట్ గా ఏం చేశాడు, జర్నలిస్ట్ గా ఏమన్నా మంచి ఉందా చెడు ఉందా, సో అవన్నీ కూడా మీరే చూసుకుంటారు. కొత్తగా ఇప్పుడు ఎవరు పాలిటిక్స్ లోకి వచ్చినా వ్యక్తిగత లైఫ్ గురించి మాట్లాడకూడదు అనడానికి ఏమి ఉండదు సార్, ఎందుకంటే పొలిటికల్ లైఫ్ లోకి వచ్చినాక అంతా పబ్లిక్, దాంట్లో మన నిజ జీవితంలో ఏం జరిగినాయి అనేది కూడా ప్రస్తావన వస్తుంది. ఎందుకు రాదనంటే ఎట్లా ఉంది, ఇదే పవన్ కళ్యాణ్ గారు, ఇదే రాహుల్ గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారు పెళ్లి చేసుకోలేదు బట్ ఆయన బ్యాచులర్ కదా నాకు తెలియదు అన్నాడు, దానికి అర్థమైంది సార్. ఇదే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి భార్య గురించి ప్రస్తావిస్తూ 2019 ఎన్నికల కంటే ముందు మీరు చూస్తే మోడీ గారు భార్యని కుటుంబాన్ని వదిలేశాడు, ఆయనకి భార్య లేదు, ఆయన పేరు ఆ భార్య పేరు జశోదాబెన్, ఆయన ఆమెను వదిలేశాడు, కుటుంబాన్ని వదిలేశాడు, ఈ భార్యను వదిలేసినాడు ఇంక ఈ దేశాన్ని పరిపాలిస్తాడు, కుటుంబాన్ని చూసుకోలేనాడు ఈ దేశాన్ని కాపాడతాడు మాట్లాడారు. సో పక్క రాష్ట్రాల్లో ఇదే రాజకీయ పార్టీలు, ఇదే బీజేపీ వాళ్ళు కావచ్చు, ఇదే కేటీఆర్ గారు ఇంకొకరికి అంటగట్టారు, లేదంటే కేసీఆర్ గారు రాత్రి ఇంట్లో మందు తాగుతాడు తాగి ఊగుతాడు అని ఇవన్నీ మాట్లాడారు. ఆయన ఆయన పబ్లిక్ లోకి వచ్చి చేశారు లేదు కదా, ఆయన ఇంట్లో ఆయన వ్యక్తి కాదు, కానీ ఒక పొలిటికల్ లైఫ్ లో ఉన్నప్పుడు జనరల్ గా జరిగినటువంటి అన్ని అంశాలను ప్రస్తావిస్తారు. మేము ఎక్కడ లేని అంశాలను ప్రస్తావించలేదు కదా, నేను నిజ జీవితంలో ఏ విధంగా నిలకడ లేకుండా ఉన్నారు, పొలిటికల్ లైఫ్ లో కూడా రోజుకు ఒక స్టాండ్ తో రోజుకు ఒక విధంగా నిలకడలేనటువంటి పాలిటిక్స్ చేస్తారు. ఒక ఒక రాజకీయ నాయకుడు నేను బట్టలు తీస్తాంత, పరిగెత్తించుతాంత, ఎమ్మెల్యే నా డాష్ లో చెప్పులు తీసుకుందంత, పేకలు బిస్కి తంపేస్త, ఇవన్నీ ఎక్కడ మాట్లాడినటువంటి జాతరాలు ఉన్నాయి. మీరు మాట్లాడేటప్పుడు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు, మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు హావభావాలను కూడా ఒకసారి చూడండి. మీరు మాట్లాడేటప్పుడు ఒక రకంగా ఉంటాయి, జగన్మోహన్ రెడ్డి గారు స్టైల్ ఒక రకంగా ఉంటుంది, నేను ఏదైనా ప్రశ్న అడిగేటప్పుడు ఇలా ఇలా అడుగుతూ ఉంటా, అలాగే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. సో అమలాపురం సభలో అక్కడికి వచ్చిన యువతను
ఉత్సాహపరిచే క్రమంలో హలో ఏపీ బై బై వైసీపీ అని చెప్పి ఆయన ఏదో సినిమా స్టైల్లోనే చెప్పారు. కాదండి నేను అనట్లా, మరి దాని మీద ఊగిపోతూ నిలకడ లేకుండా అని కూడా కామెంట్ చేశారు కదా. చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేస్తున్నారు, ఆయనకు ఒక లేదంటే ఏ విధంగా ఒకసారి మొత్తం ఆ వీడియో ప్లే చేసుకుని చూడండి. నేనంటాం కదా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది, ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఎప్పుడు కూడా అలా బిహేవ్ చేసినటువంటి సందర్భాలు లేవు. అలాంటి అంత మంది చెప్పులు చూపించిన సందర్భం కావచ్చు, మన మీటింగ్ లో ఏంటో ఏం జరుగుతుందో, ఎటున్నాడో, ఏం ఊగుతున్నాడో, ఎటు పడుతున్నాడో ఏం తెలియకుండా మాట్లాడుతున్న సందర్భాలు చూస్తా ఉంటాయి. దాన్ని ప్రస్తావించారు, ఒక ఆయన ఉన్నాడు ఏదైతే ఊగిపోతా మాట్లాడుతా ఉంటాడు, ఆయన అక్కడికి ఆ లారీ ఏదో బస్సు వరాహో వరాహో ఏదో అనేసుకొని మాట్లాడతారని చెప్పారు. కాదండి లారీకి బస్సుకి తేడా లేకపోతే ఎలాగా, పోనీ వారాహి అని పిలవడం మీకు ఇష్టం లేదు. అదేంటి బస్సా లారీయా సార్ మీకు? అది బస్సు, అది ఒక బస్సు, దానికి వారాహి అని పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు యాత్ర చేశారు ప్రజా సంకల్ప యాత్ర 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, మరి దానికి ఏదో పేరు పెట్టచ్చు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టుకుంటారు, ఆ పేరు నిద్దేవా చేయాలి. బస్సు అండి, అది ఆ బస్సు స్టే చేయడానికి ట్రావెల్ చేయడానికి పెట్టుకున్న బస్సు, ఆ బస్సు వాళ్ళు వారాహి అని పెట్టుకున్నారు. బస్సు లారీయా లేదంటే ఇంకోటో స్కూటర్ సైకిల్ ఏదైతే దాని గురించి అదే చెప్తున్నాం. ఆయన మాట్లాడేటటువంటి విధానాన్ని ప్రస్తావించాం. మీరందరూ ఇప్పుడు దాన్ని తప్పుకోవడానికి ఏమవుతుంది సార్? ఆ వ్యక్తి నిలకడ లేనటువంటి తత్వాన్ని ప్రస్తావిస్తూ నిజ జీవితంలో జరిగిన సంఘటన, నిలకడ లేకుండానే 14 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉంటారా, ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా అవమానాలు ఎదురైనా మీలాంటి వాళ్ళందరూ ఆడిపోసుకుంటూ ఉన్నా. వెంకటరెడ్డి గారు ఫ్రీజ్ అయింది. హలో, నాకు నా ప్రశ్న అర్థమైంది, మళ్ళీ అడగనా? ఒకసారి అడగరా నాకు. కాదండి నిలకడ లేని మనిషి అంటూ ఉన్నారు కదా, 14 ఏళ్ల పాటు ఎన్ని అవమానాలు ఎదురైనా అపజయాలు ఎదురైనా మీలాంటి వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నా. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెళ్లిళ్ళ అంశాన్ని కూడా ప్రస్తావించిన, 3 పెళ్లిళ్ళు నేను 4 పెళ్లిళ్ళు చేసి 4 గేసి పెళ్ళాలని అంటున్నా, మరి ఆయన నిలబడ్డారు కదా, గెలవడం ఓడడం అనేది సెకండరీ, నిలబడ్డారు కదా. అదే అదే 2008లో కాంగ్రెస్ సారీ ప్రజారాజ్యం పార్టీ, 2009లో కాంగ్రెస్ దాని విలీనం, దాని తర్వాత బీజేపీ తెలుగుదేశం, దాని తర్వాత సిపిఐ సిపిఎం బిఎస్పి, తర్వాత మళ్ళీ 6 నెలలకి బీజేపీ, మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశంతో ఇండైరెక్ట్ గా అండగాగలటం. నిలకడ ఇది బాగా మీకు నిలకడగా నిటారుగా ఒకటే విధంగా నిలబడినట్టుగా మీకు కనపడిందా? అదే కదా నిలకడ లేని తత్వం అంటే, రాజకీయ పార్టీ నాయకుడు ఒక స్టాండ్ ఉండాలి. మీ పార్టీ కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన పార్టీయే కదండి, మీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా మాక్సిమం కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు చెప్పారు? కాంగ్రెస్ తో విభేదించి వచ్చిన పార్టీయే కదా మీ పార్టీ, కాదా? మళ్ళీ మేము పార్టీ పెట్టుకుని వచ్చాం సార్, మేము అంత పొత్తులు పెట్టుకోలేదు. మేము పార్టీ పెట్టుకో, పార్టీ ఎవరో పెట్టుకుంటే, ఆ పార్టీ కూడా మీది కాదండి, పార్టీ కూడా ఎవరో పెట్టుకుంటే మీరు తీసుకున్నారు తర్వాత. ఎవరు ఆయన? కాంగ్రెస్ పార్టీ నుంచే కదా. చూడండి మళ్ళీ మాట్లాడండి ఒకసారి, నెట్వర్క్ లేదనుకుంటా మీ దగ్గర, మళ్ళీ మాట్లాడండి, అర్థం కాలేదు నాకు. మీరు మీరు మీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ అని అంటే తెలుగుదేశం వచ్చారు మా పార్టీలో కట్ట అనుకుంటే, ఇప్పుడు మా పార్టీలో ఉన్న వాళ్ళు వేరే పార్టీలోకి పోయారు. మేము పార్టీ ఆ పార్టీ నుంచి మేమే ఇది కాలేదు, మేము సపరేట్ గా పార్టీ పెట్టుకున్నాం. నాతో పాటు వచ్చేవాళ్ళు అంటే కష్టాలు ఉంటాయని చెప్పారు మా నాయకుడు క్లియర్ గా. నేను ఒక్కనే రాజీనామా చేస్తున్నా, నేను చెప్పారు మీరు రావద్దని కూడా చెప్పారు. సో మేము ఒక స్టాండ్ తీసుకున్నాం, మేము అందుకనే 250 సీట్లు వచ్చినాయి సార్. ఈ రోజు బలమైనటువంటి ప్రాంతీయ పార్టీగా దేశంలో 4వ పార్టీ మాది. ఈరోజు మా కంపెనీస్ మాట్లాడతారు ఆయన, ఆయన 14 ఏళ్ళు అంటే నిలకడకు నిలబడ్డారంట, ఆయన మీద ఎన్నో రకాల ఆరోపణలు చెప్తూ నిలబడ్డారంట. రైట్ అండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వినండి సార్, రాజకీయ పార్టీలు కలిసి ఒక రాజకీయ పార్టీ మూకమైన గెలిచి సత్తా చూపించారు. రైట్ అండి, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, ఒకసారి చెక్ చేయండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుందా, కరెక్ట్ గా వినిపించట్లేదు, ఒకసారి చెక్ చేయండి టెక్నికల్ టీమ్. బొలిసెడ్డి శ్రీనివాస్ గారు స్పందిస్తారు ఈ లోపల. బొలిసెడ్డి శ్రీనివాస్ గారు చాలా ఆరోపణలు చేశారు, పాపం జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆవేదన కూడా వ్యక్తం చేశారు. అదేంటి ఇలా మాట్లాడుతూ ఉన్నారు, ఒక సభలో వరాహి అన్నారు ఆయన. యాక్చువల్లీ ఆయనకి అంటే వారాహి అనాలి, మీరు పెట్టుకున్న పేరు అది వారాహి,
ఆయన వరాహి అన్నారు ఆ వరాహి